हाई अंडी वेलकम बैक टू श्रावणी किचन नेनु मी श्रावणी ई रोज मन किचन लो सूपर टेस्टी गा बोनलेस चिकेन दम बिर्यानी रेसीपी अंडी इंट्लोने रेस्टोरेंट टेस्ट तो बोनलेस चिकेन बिर्यानी चेयालंटे ईजी स्टेप तो इला चेयंडी 100% बेस्ट गा टेस्टी बिर्यानी रेडी अवुतुंदी अलागे मन चैनल लो उन्न कोन्नी बिर्यानी रेसीपीस अंटे वेज बिर्यानी अयिना लेदा नॉन वेज बिर्यानी अयिना मंची रेस्पॉन्स वच्चिंदंडी चाला मंदी ट्राई चेसी मंची मंची फीडबैक इच्चारु मीलो एवरैना आ वीडियोस चूडने वारुंटे लिंक नेनु डिस्क्रिप्शन लो इस्तानु ओकसारी चूडंडी मरी सिंपल अंड बेस्ट टेस्ट तो बोनलेस चिकेन बिर्यानी एला चेयालो इप्पुडु चूसेद्दां रंडी ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ బిర్యానీ చేయడానికి 1/2 కేజీ వరకు బోన్లెస్ చికెన్ ని తీసుకొని మరీ పెద్దగా కాకుండా అలాని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో పీసెస్ గా కట్ చేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్నాను మీరు కూడా ఇలా మీడియం సైజ్ గా పీసెస్ గా కట్ చేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ ని యాడ్ చేసి మారినేట్ చేసుకుందాం ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మ రసాన్ని పిండి తీసుకుందాం ఇక్కడ నేను కంప్లీట్ గా 1 నిమ్మకాయ రసాన్ని తీసుకుంటున్నాను ఇందులోనే టేస్ట్ కు సరిపడా salt ని కూడా తీసుకుందాం salt తెలియని వారు 1 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది అలాగే 1 టేబుల్ స్పూన్ కారం 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని అలాగే 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా తీసుకుందాం ఇందులోనే చికెన్ పీసెస్ అనేవి మంచి కలర్ఫుల్ గా కనబడటానికి చిటికడంతా రెడ్ ఫుడ్ కలర్ ని తీసుకుంటున్నాను ఇది టోటల్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా కలపాలి ఇలా బాగా కలిపాక ఇలా మారినేట్ చేసిన చికెన్ ని 1 గంట సేపు నానబెట్టండి మీకు టైం లేకపోతే 1 అరగంట అయినా నానబెట్టి ప్రాసెస్ ని స్టార్ట్ చేయొచ్చు గంట తర్వాత ముందుగా బియ్యం నానబెడదాం ఒక మిక్సింగ్ బౌల్ లోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను గ్రామ్ వైస్ చెప్పాలంటే 400 నుండి 1 1/2 కేజీ వరకు ఉండొచ్చు అలాగే మనం బిర్యానీ కోసం ఎప్పుడూ కూడా బాస్మతి బియ్యం పాదవి తీసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇలా తీసుకున్న బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి మరి ఎక్కువగా రబ్ చేసినట్టుగా కాకుండా స్లోగా కడగండి ఇలా కడిగిన బియ్యంలోకి నీళ్ళను వేసి 1 అరగంట నానబెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకుందాం మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనైనా చేయొచ్చు ఇలా తీసుకున్న ఆయిల్ నెయ్యి బాగా వేడయ్యాక మనం కలిపి పెట్టిన చికెన్ పీసెస్ ని 1/1 యాడ్ చేసుకుందాం అలాగే మనం ఇలా చికెన్ పీసెస్ ని తీసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి అలాగే హై ఫ్లేమ్ లోనే 1-2 నిమిషాలు ఫ్రై చేయండి ఇలా మనం ముందుగా 1-2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన చికెన్ అనేది రబ్బర్ లా కాకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది 1-2 నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ ని మరో పక్కకి టర్న్ చేయండి మరో పక్కన కూడా 1-2 నిమిషాలు హై ఫ్లేమ్ లోనే కాల్చాలి ఆ తర్వాత కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 3-4 నిమిషాలు ఉడికించండి ఇలా చేయడం వలన చికెన్ అనేది గట్టిగా రబ్బర్లా కాకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది 3 నిమిషాల తర్వాత మూత తీసి మనం చేసే బిర్యానీ కోసం చికెన్ అనేది ఈ ప్లేస్ లోనే మెత్తగా మగ్గేంత వరకు ఉడికించండి ఇక్కడ మనం ఆయిల్ లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది ఇలా చికెన్ ఉడికాక ఇప్పుడు ఈ పీసెస్ ని వేరొక ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే pan లోకి మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఓల్ గరం మసాలాస్ ని అన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి 2 చిన్న బిర్యానీ ఆకులు 1/2 టీ స్పూన్ అంత స్టోన్ ఫ్లవర్ ని కొంచెం జావిత్రి 2 మరాఠీ ముగ్గలు 1 బడి ఇలాయచి 4 యాలకులు 5-6 లవంగాలు 1 చిన్న దాల్చిన చెక్క 10-15 మిరియాలు అలాగే 1 టీ స్పూన్ సాజీరా తీసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇందులోనే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయల్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవడానికి ఇక్కడ నేను కొంచెం salt ని వేసి ఫ్రై చేస్తున్నాను ఇందులో మనం స్పెషల్ గా బ్రౌన్ ఆనియన్స్ ని యాడ్ చేయం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపు మరో పక్కన ఒక గిన్నెలోకి 1/4 కప్పు వరకు పెరుగుని తీసుకుందాం
ఇలా తీసుకున్న పెరుగుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఇలా పెరుగులో కొంచెం స్పైసెస్ని వేసి బాగా కలిపి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మరో పక్కన చూడండి, ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 3-4 కట్ చేసిన పచ్చిమిర్చిలను యాడ్ చేస్తున్నాను. అలాగే మనం కలిపి పెట్టిన పెరుగుని కూడా తీసుకొని లో ఫ్లేమ్లో బాగా కలపండి. ఇలా మనం పెరుగుని వేసి లో ఫ్లేమ్లో కలపడం వలన పెరుగు అనేది ముద్దలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా పెరుగు వేసి బాగా కలిపాక కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాకుని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా అన్నీ కలిపాక మళ్ళీ కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా ఉడికించేటప్పుడు మీకు చికెన్ అనేది డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసి ఉడికించవచ్చు. 3 నిమిషాల తర్వాత ఇలా ఉడికించడం వలన చికెన్ ముక్క అనేది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. బిర్యానీ కోసం బోన్లెస్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. మనకు బిర్యానీ కోసం ఇలాగే ఉండాలి. ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసి కొంచెం ఇలా గ్రేవీలా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఈ ప్యాన్ని రెడీగా పక్కన పెట్టేసి ఇందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తామో ఆ ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే 1-2 టీ స్పూన్ల నూనెను తీసుకొని వేడి చేయండి. అన్ని గరం మసాలాస్ని కొంచెం కొంచెంగా తీసుకొని యాడ్ చేయండి. మనం ముందు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలాగే కొంచెం కొంచెం తీసుకొని వేయాలి. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలని తీసుకొని ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా కాకుండా ఉల్లిపాయలు దూరగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి నేను 1.5 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకుంటున్నాను. నిజానికి మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ పడతాయి, కానీ ఒక్కో రైస్ గుణాన్ని బట్టి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ముందుగానే ఎక్కువ నీళ్ళను వేస్తే తర్వాత ఏం చేయలేం కదా, కాబట్టి 1 పావు కప్ వాటర్ని తక్కువగా వేసి చేస్తున్నాను. ఒకవేళ మనకు తర్వాత అవసరం అనిపిస్తే ఎక్స్ట్రాగా వేయచ్చు. మీరు కూడా ఈ చిన్న టెక్నిక్తో బిర్యానీ ప్రిపేర్ చేస్తే రైస్ అనేది మెత్తగా అవ్వకుండా విరిగిపోకుండా చూసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోండి. ఈ రైస్ కోసం 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర ఆకుని, పుదీనాకుని కూడా తీసుకుందాం. మీరు కావాలంటే ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చేసైనా ఒక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్లోని వాటర్ అంతా వంపేసి రైస్ని మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకున్న రైస్ని మరీ ఎక్కువగా కలిపితే నానిన రైస్ అనేది విరిగిపోతుంది, కాబట్టి ఇలా గంటెను స్లోగా తిప్పుతూ కలపండి. అలాగే మరీ ఎక్కువగా కూడా కలపొద్దు. ఇలా వన్స్ కలిపాక రైస్ని బాగా ఉడికించాలి. చూడండి, రైస్ అనేది 50% ఉడికింది. ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, సో ఇంకో 2-3 నిమిషాలు ఉడికాక చూద్దాం. వాటర్ అనేది ఇలా దగ్గర పడి చూడండి, రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగుంది కదా. ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే మనకు 70-80% రైస్ ఉడికి ఉండాలి. ఇలా ఉడికిందంటే మనం బిర్యానీ దమ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో నుండి సగం రైస్ని సపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకుని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ని కూడా లేయర్లా తీసుకుందాం. గ్రేవీతో సహా మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన పైన లేయర్గా రైస్ని తీసుకుందాం. ఇప్పుడు దీనిపై నుండి కొంచెం కొత్తిమీర, పుదీనాను ఇలా తీసుకోండి. అలాగే ఇక్కడ నాకు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్లను కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఆపై కరిగించిన నెయ్యిని ఇలా అన్నం పైన, అంచుల చుట్టూ కూడా ఇలా వేయండి. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం యెల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే హెల్దీగా సాఫ్రాన్ వాటర్నైనా లేదా పసుపు నీళ్ళనైనా యూజ్ చేయొచ్చు. ఇలా సెట్ చేసిన బిర్యానీ దమ్ చేయడానికి ఇక్కడ నేను లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా
అల్యూమినియం ఫోయిల్ కవర్ని పెడుతున్నాను. మీరు కావాలంటే పిండిని తడిపోయినా కానీ చుట్టూ పెట్టచ్చు. ఇప్పుడు టైట్గా లిడ్ పెట్టి ఇప్పుడు 10-12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుందాం. టోటల్గా 12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి ఆపై కవర్ తీసి చూస్తే ఇల్లంతా గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా చేసిన బిర్యానీ మరే గ్రేవీ లేకుండా కానీ చక్కగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో బెస్ట్గా సింపుల్గా చికెన్ బిర్యానీ చేయాలంటే ఇలా బోన్లెస్ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ సూపర్గా తినేయచ్చు. ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.